హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ద్వారకా నగరాన్ని గురించి, కృష్ణుని రాజ్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ద్వారకా నగరం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ద్వారకా నగరం గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలోని కచ్ గల్ఫ్ వద్ద పవిత్రమైన గోమతి నది ఒడ్డున ఉంది. ద్వారకా అంటే ద్వారాల నగరం అని అర్థం, విముక్తికి ద్వారం అని కూడా అర్థం. ఇది భారతదేశంలోని పవిత్రమైన చారిత్రంలో ఒకటిగా, పవిత్రమైన సప్త మోక్ష పూరిలలో ఒకటిగా, మరియు శ్రీ వైష్ణవాల దివ్య ప్రబంధంలో పేర్కొన్న 108 దివ్య దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. గ్రంథాల్లో కూడా ద్వారపతి లేదా ద్వారకాపురి అని సంబోధించబడింది. దీన్ని శ్రీకృష్ణుడు పరిపాలించాడు. ఇది ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన ద్వారకాధీశ్ ఆలయం, రుక్మిణి ఆలయం, మరెన్నో పవిత్ర స్థలాలను కలిగి ఉంది ఈ ద్వారకా నగరం. భాగవత పురాణం, స్కంద పురాణం, గర్గ సంహిత, హరివంశ పురాణం, పద్మపురాణం, మహాభారతం మొదలైనవి ఈ పవిత్రమైన ఇంకా సంపన్నమైన నగరం యొక్క వైభవాలను వివరిస్తాయి. ఇది భూమిపై లేదా విశ్వంలోని ఏ నగరం లేదా రాజ్యంతో సాటి లేనిది. ఈ నగరానికి అంతులేని మహిమలు ఉన్నాయని ప్రసిద్ధి. ఇంకా ద్వారకా మహిమల గురించి చూస్తే, ద్వారకా నగరాన్ని చూసే ప్రతి ఒక్కరూ నారాయణుడు వంటి ఐశ్వర్యాన్ని పొందుతారని నమ్మకం. ఇంకా 1000 సంవత్సరాల మానవ తరాల కాశీలో నివసించడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ద్వారకలో కేవలం 5 రోజులు నివసించడం వల్ల అదే ఫలితం లభిస్తుంది. ప్రజెంట్ ఈ ద్వారకా నగరం అంతా నీటిలో మునిగిపోయి ఉంది. అయితే ద్వారకా నగరాన్ని చాలామంది నీటి ద్వారా ఆ సముద్రంలోకి వెళ్ళి దర్శించుకుంటున్నారు. లేటెస్ట్గా నరేంద్ర మోడీ కూడా మన ప్రధాని దర్శించుకున్నారు. ద్వారకా యొక్క మూలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి భక్తుడైన అనంత యొక్క అఖండ భక్తి కారణంగా ద్వారకా ఈ భూమిపై ప్రత్యక్షమైంది. భూమిపై శ్రీకృష్ణుని ఆధిపత్యాన్ని నిలబెట్టినందుకు అనంత తన తండ్రి రాజ్యం నుండి బహిష్కరించబడిన తర్వాత అతను సముద్రంలో ప్రవేశించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అనంత యొక్క నిష్కలమైన భక్తి కారణంగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై అతన్ని వరం కోరుకోమని కోరాడు. భగవంతుడు చూసి చాలా సంతోషించిన అనర్త తన తండ్రి రాజ్యానికి వెలుపల నివసించడానికి ఒక దేశం కోసం అడిగాడు. తన భక్తులను అమితంగా ఇష్టపడే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి వైకుంఠంలో 8,000 మైళ్ళ భూభాగాన్ని ఎత్తి సముద్రం పైన ఉంచాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని దయతో అనర్తుడు వైకుంఠ ఐశ్వర్యంతో కూడిన రాజ్యాన్ని మరియు కుమారులు మరియు పౌత్రులతో కూడిన గొప్ప రాజవంశాన్ని పొందాడు. ఈ రాజ్యవంశానికి ఆ తర్వాత అనర్త దేశం అనే పేరు కూడా పెట్టారు. అతని కుమారుడు రేవతుడు కోసస్థలి అనే పేరుతో రాజధానిని నిర్మించాడు మరియు రాజ్యంలో ప్రసిద్ధ రేవత పర్వతాన్ని కూడా ఉంచాడు. కృష్ణుడు గరుడుని సలహా మేరకు సముద్రం నుండి అదనపు భూమిని తిరిగి పొందడం ద్వారా ద్వారకా కోట నగరాన్ని నిర్మించాడు. ఇది అతని పౌరులను రక్షించడానికి మరియు సర్వోన్నత ప్రభువుగా అతని ఐశ్వర్యాన్ని ప్రదర్శించడానికి ద్వారకా విముక్తి ద్వారం అని దేవతలకు బాగా తెలుసు. నేడు ద్వారపతిలో మిగిలి ఉన్నది బెట్ ద్వారకా అనే చిన్న ద్వీపం మరియు 30,000 నుండి 40,000 మంది జనాభా కలిగిన గోమతి ఒడ్డున ఉన్న తీర నగరం. భాగవత పురాణం మరియు మహాభారత కథనానికి అనుగుణంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు అసలు ద్వారకలో ఎక్కువ భాగం సముద్రం ద్వారా వినియోగించబడింది, అంటే మునిగిపోయింది అని అర్థం. కృష్ణుడు ద్వారకాని ఎందుకు నిర్మించాడో మనం తెలుసుకుందాం. కంస మరణం తర్వాత అతని ఇద్దరు రాణులు ఆస్తి మరియు ప్రాప్తి మూర్ఖులయ్యారు. వారికి ఎదిగిన కొడుకులు లేకపోవడంతో వారు తమ తండ్రి జరసంధరాజు సంరక్షణకు తిరిగి వెళ్ళారు. మగధ ప్రావిన్స్కు జరసంధరాజు తన కుమార్తెల దయానీయ స్థితిని చూసిన జరసంధరాజు యదువంశ సభ్యులందరిపై దాడి చేసి చంపాలని నిర్ణయించుకున్నాడు. మధురపై దాడి చేసేందుకు జరసంధ విస్తృతంగా సన్నాహాలు చేశాడు. అతను 13 సైనిక ఫాలంక్స్లను మోహరించాడు. ప్రతి ఫాలంక్స్లో 1,000,000 మంది పదతీదళం సైనికులు, రథాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైనవన్నీ ఉన్నాయి. అతను మధురను అన్ని వైపుల నుండి పూర్తిగా చుట్టుముట్టాడు. ఇదంతా చూసి మధురవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిసిన కృష్ణుడు బలరాముడు జరసంధను గట్టిగా సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు తమ చిన్న సైన్యంతో నగరం నుండి బయటికి వచ్చి తమ తమ శంఖాలను ఊదారు. శంఖంలో ఊదడం జరసంధ మరియు అతని సైన్యం యొక్క హృదయాలను చిత్రం చేసింది. కృష్ణుడు మరియు బలరాముడు జరసంధను తప్ప జరసంధని మొత్తం సైన్యాన్ని నాశనం చేశారు. అతన్ని బలరాముడు బంధించి భవిష్యత్తు ప్రణాళిక కోసం కృష్ణుడి దగ్గరకు విడుదల చేశాడు.
ఈ విధంగా జరసింధ మహారాజు మధురపై 17 సార్లు దాడి చేశాడు. అతను ఓడిపోయిన ప్రతిసారి అతను బంధించబడి మళ్ళీ విడుదల చేయబడ్డాడు. జరసింధుడు 18వ సారి దాడి చేయబోతున్నప్పుడు కాలయావన అనే యావనరాజు యదువంశం యొక్క సంపదను తెలుసుకొని మధురపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. కాలయానుడితో యుద్ధం చేసేంత శక్తివంతుడని అడిగినప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాజులు యాదులు అని నారద మహర్షి చెప్పాడు. అతను తన 3 కోట్ల సైనికులతో మధురపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు అనేక దాడులను ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు అతను మధుర పౌరులను రక్షించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఇంతలో కాలయావనుడు మధురను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు. మరియు త్వరలో జరసంధ కూడా అతనితో కలిసి మధురపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. మనిషి రాక్షసుడు ప్రవేశించాలని దుర్భరమైన కోటను నిర్మించాలని కృష్ణుడు నిర్ణయించుకున్నాడు. అతను తన బంధువులను అక్కడి నుంచి 2 రాక్షస రాజులతో పోరాటానికి స్వేచ్ఛగా ఉన్నాడు. కృష్ణుడు సముద్రం నుండి భూమిపై తిరిగి వచ్చాడు. మరియు విశ్వ చరిత్రలో ఎక్కడా అసమానంగా మారే అత్యంత సంపన్నమైన మరియు బలమైన నగరాన్ని నిర్మించమని విశ్వకర్మను కోరాడు. అతను మధుర నివాసులందరినీ కొత్తగా నిర్మించిన కోట నగరానికి మార్చాడు. దీని తర్వాత అతను కాలయవను మరియు జరసంధతో యుద్ధం కొనసాగించాడు మరియు చివరికి వారిద్దరిని చంపాడు. ఆ తర్వాత కృష్ణుడు తన 16,108 మంది రాణులతో నివసించి ద్వారకా నుండి పాలించాడు మరియు అనేక అద్భుతమైన అతీంద్రియ కాలక్షేపాలకు ప్రదర్శించాడు. అతను ద్వారకా నుండి పరిపాలించినందున అతనికి ద్వారకాధీశ్ అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ద్వారకా నగరాన్ని సముద్రంలో ఎలా మునిగిపోయిందో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు భూమిపై తన కాలక్షేపాలను ముగించే సమయం వచ్చినప్పుడు చాలా సిగ్నల్ వచ్చాయి. ఇది మహాభారత యుద్ధం తర్వాత 36వ సంవత్సరంలో జరిగింది. కృష్ణులు మరియు అందకులు, నారదుడు, కర్ణుడు మరియు విశ్వామిత్ర ఋషులచే వారి ఘోరమైన నేరాల కారణంగా వారి జాతులు నిర్మూలించబడతాయని శపించబడ్డాయి. రాబందులు తమ ఇళ్లలోకి ప్రవేశించి వారిని తినడం, వారి కవచాలు మరియు ఆభరణాలు భయంకరమైన రాక్షసులచే తీసివేయబడటం మొదలైన అశుభకరమైన కళలను పౌరులు చూడటం ప్రారంభించారు. వీధులు ఎలకలు మరియు ఎలుకలతో నిండిపోయాయి. మరిన్ని అశుభాశకనాలు కూడా ఉన్నాయి. ఇంతలో యాదవులు ప్రభాస తీర్థానికి తీర్థయాత్రకు వెళ్ళారు. ప్రభాస తీర్థంలో ఉన్నప్పుడు వారు మత్తులో పడి ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించాడు. ఇది యాదవులు ఒకరినొకరు చంపుకునేలా చేసింది. మరియు ఇది చూసిన కృష్ణుడు తన రథసారథి అయిన తారకుణ్ణి యాదవుల హత్య గురించి అర్జునుడికి తెలియజేయడానికి పంపాడు. ద్వారకాలోని స్త్రీలు మరియు పిల్లలను సురక్షితమైన ప్రదేశానికి తరలించవలసి ఉందని అర్జునుడికి కూడా సమాచారం అందింది. పాండవులు అది విని మోగబోయారు. అందుకు అర్జునుడు వెంటనే ద్వారకాకు బయలుదేరాడు. అంతలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు భూమిపై వారి స్వంత కాలక్షేపాలను ముగించారు. ద్వారకాకు వచ్చిన తర్వాత పరాక్రమశాలి అర్జునుడు బాధ్యతలను స్వీకరించి తన రక్షణ కోసం స్త్రీలు మరియు పిల్లలను హామీ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత 7వ రోజున అర్జున్ నుండి నాయకత్వంలో అందరూ తమ సంపదలు మరియు వస్తువులతో ద్వారకా నుండి బయలుదేరతారని ప్రకటించాడు. వారు నగరాన్ని ఖాళీ చేయగానే సముద్రం ద్వారకాన్ని తినేస్తుందని కూడా ప్రకటించాడు. ఈలోగా చనిపోయిన యాదులందరికీ అర్జునుడు అంత్యక్రియలు చేశాడు. 7వ రోజు సూర్యోదయం సమయంలో అర్జునుడు ఆదేశాలతో స్త్రీలు మరియు పిల్లలందరూ నగరం నుండి బయలుదేరడం ప్రారంభించారు. వారంతా నగరాన్ని ఖాళీ చేయడం ప్రారంభించడంతో పూర్తిగా ఖాళీ చేయబడిన ఆ భాగాలను సముద్రం తినేయడం ప్రారంభించింది. ఈ విధంగా ద్వారకా యొక్క చివరి పౌరుడు నగరం నుండి నిష్క్రమించడంతో సముద్రం తన వైభవంగా మొత్తాన్ని నగరాన్ని ముంచేసింది. బలమైన మరియు ఎత్తైన గోడలతో పాటు అన్ని గంభీరమైన రాజభవనాలు మరియు నివాసాలు సముద్రం క్రిందకు వెళ్ళాయి. శ్రీకృష్ణుడు నిర్మించిన పవిత్రమైన ద్వారకా చివరిసారిగా సంపూర్ణంగా మరియు ఐశ్వర్యవంతంగా కనిపించింది. ఈ మహానగరమైన ద్వారకా అనేక అవశేషాలను సముద్ర పురావస్తు సైంటిస్టులు కనుగొన్నారు. అనేక సంవత్సరాలుగా కుమ్మర సామాగ్రి, గోడలు మొదలైన వాటితో సహా చాలా విషయాలను కనుగొన్నారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గుజరాత్లోని ద్వారకా నగరానికి సముద్ర మార్గాన కొన్ని కొన్ని దేవాలయాలకు వెళ్ళారా? అక్కడికి మీరు దర్శించుకున్నట్టయితే కామెంట్లో తెలియజేయండి ఎంతమంది వెళ్ళారో తెలుసుకుందామని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.